నమ జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ధనుసు రాశి వారికి జరిగే పక్ష ఫలితాలు తెలుసుకుందాం మరి ధనుసు రాశి వారికి ఈ నెల పన్నెండో వరకు కుజుడు పంచమ స్థానంలో ఉంటూ మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది మీ వ్యక్తిగత సంతోషం కోసం సరదాల కోసం ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది ఏదో విధంగా స్పెక్యులేషన్ అవ్వచ్చు జోదం అవ్వచ్చు పందేలు అవ్వచ్చు వాటి వలన ధనం పోగొట్టుకునే సూచనలు ఎక్కువగా ఉంటాయి అంటే చాలామందికి ఏంటంటే ఏదో కొంత ధనాన్ని పోతే పోయిందిలే అనుకునే ఉద్దేశంతో ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ఇంకోటో చేస్తుంటారు అది చిన్నగా ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటికి ఈ ధనుసు రాశి వారు మరి దూరంగా ఉంటేనే మంచిది అంటే జూలై పన్నెండు తర్వాత కుజుడు ఆరో స్థానంలోకి విజయ స్థానంలోకి రావడం వల్ల ముఖ్యంగా కొద్దిగా దగ్గర బంధువులతో విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది అనవసరంగా పంతాలకి పట్టింపులకి పోయి మనస్పర్ధలు వచ్చే సూచనలు ఉన్నాయి అయితే కొన్ని విషయాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే కొంతవరకు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో అది వయసు పైబడిన వారు అవచ్చు వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి సరైనటువంటి వైద్యం చేసుకునే సమయం కూడా ఇప్పుడు రావడం జరిగింది ఏదన్నా మీలో ఉన్నటువంటి మైనస్సుల్ని క్లియర్ చేసుకునే సమయం అన్నది మీకు జూలై పన్నెండు తర్వాత రాబోతుంది కాబట్టి చాలా వరకు దాన్ని అది శత్రు శేషమైనా రుణశేషమైనా అలాగే మీ వ్యక్తిగత బలహీనతలైనా దాన్ని కంప్లీట్గా వదిలివేసే సమయం స్టార్ట్ అయింది కాబట్టి ఒక విధంగా ప్రయత్నం చేసి చూడండి కొంతకాలం అన్నా దాన్ని వాయిదా పడచ్చు ఇక ముఖ్యంగా ఈ నెలలో శని భగవాను వక్రించి వక్రగామనం ప్రారంభమైంది అయితే ఏంటంటే కొన్నాళ్ళుగా రిలీఫ్గా ఉన్నటువంటి శని భగవానుడు తిరిగి రెండో స్థానం మీద ఉన్నటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అంటే ఏదన్నా కుటుంబపరమైన సమస్యలు ఏవైనా ఉంటే వాటి మీద ఎక్కువగా ఫోర్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే కుటుంబ సభ్యులకు మీరు గతంలో అయినా ప్రామిస్ చేసి ఉన్నా ఏదైనా కుటుంబంలో అయినా పెండింగ్గా ఉన్నటువంటి పెళ్ళిళ్ళు వాయిదా పడుతున్నా వాళ్ళకైనా ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వాటి మీద మరొక్కసారి దృష్టి పెట్టి ఆ పెండింగ్ కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఎవరికన్నా కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కుటుంబానికి ఉన్నటువంటి సమస్యలు ఏదైనా పరిష్కరిస్తారు అయితే కొంత రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది ఓవర్ బర్డెన్ అవుతుంది వర్క్ చాలా ఎక్కువగా పెరుగుతుంది వచ్చిన ధనం వచ్చినట్టే ఖర్చు జరుగుతూ జరుగుతుంటుంది శ్రమ మాత్రం పెరుగుతూ ఉంటుంది ఇది జాగ్రత్తగా కష్టపడి ఇది ఏదో ఒక ట్రైనింగ్ లాగా పరిష్కారం అనుకుంటే జాతకుడు దాని నుంచి నెమ్మది నెమ్మదిగా బయటపడే అవకాశం ఉన్నది ఒక విధంగా ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎండోమెంట్సు పాఠశాల స్కూలు కాలేజ్ అంటే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా చేత నిండా పని ఉంటుంది అటు డబ్బులు వస్తుంటాయి వర్క్ ఫుల్గా ఉంటుంది అసలు ఖాళీ సమయమే లేకుండా ఉంటారన్నమాట ఇది ఏదన్నా ఇటువంటి ధార్మిక సంస్థలు పది మందికి ఉపయోగపడే జాబ్ ఎవరైతే చేస్తుంటారో అది వ్యాపారం కూడా కావచ్చు వాళ్ళకి మాత్రం చాలా పుష్కలంగా చాలా బిజీగా ఉండే అవకాశం ఉంది ఈ వారం నుంచి ఇంకా కుజుడు శని ఓకే గురువు వారిలో ఉండడం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి సడన్గా వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి ఇంకా సప్తమ స్థానంలో ఈ పక్షం అంతా కూడా సప్తంలో రవి అలాగే లాభాధిపతి శుక్రుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కొరకు ప్రయాణాల కొరకు మీ యొక్క గొప్పతనాన్ని పది మందికి తెలిసే విషయం కొరకు ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం ఫంక్షన్స్ పార్టీలు ఇవ్వడం మరి అలాగే ఏదన్నా దేవాలయానికో ఏదన్నా కార్యక్రమం జరుగుతుంటే దానికి విపరీతంగా డొనేషన్లు ఇవ్వడం ఈ విధంగా ఏదన్నా పబ్లిక్ మీటింగ్స్లో కానీ పబ్లిక్ సంస్థల్లో కానీ ఇటువంటి ప్రతి మందికి తెలిసే వాటిలో పాల్గొని అక్కడ మీ యొక్క ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరికీ కూడా మంచిగా మరి ఏదైనా విందు వినోదాలు లాంటివి వాటి కొరకు ఫంక్షన్స్ కొరకు ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు అష్టమంలో బుధుడు కొంతవరకు ఉద్యోగం మారుదామా ఏదంటే ఉద్యోగం అని వ్యాపారం చేద్దామా అన్నటువంటి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి ఏదైనా వ్యాపారం చేద్దామనే ఆలోచనతో మొత్తం అంతా బడ్జెట్ తయారు చేసుకుంటారు దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో నిర్ణయించుకుంటారు ఇవన్నీ ఆ ప్రయత్నంలో ఉంటారు తర్వాత అది ప్రారంభిస్తారా లేదు మధ్యలో అయిపోద్దా అన్నది అది వేరే విషయం సాధ్యమైనంత వరకు అది ప్లానింగ్ ప్లానింగ్గానే ఉంటుంది తప్ప అది అమలు అయ్యే అవకాశం లేదు మధ్యలో అయిపోతే మనం తర్వాత చూద్దాం లేని చివరి నిమిషంలో ఆ వ్యాపారాన్నో ఆలోచనను మధ్యలో విరమించుకుంటూ ఉంటారు లేదంటే ఏదైనా కొత్తగా కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా కొత్తగా ఏదన్నా ఏదో ఒక డిగ్రీ చేద్దామన్నా ప్రారంభిస్తారు సగం చేస్తారు మధ్యలో ఆపేస్తారు ఇది ఇప్పుడు జరుగుతూ ఉంటుంది సో ఇక విగ్రహాలు ఉంటే ముఖ్యంగా రాహు చతుర్థ స్థానంలో ఉంటూ మరి గృహంలో ప్రశాంత వాతావరణం ఉండే అవకాశం ఉండదు ఏదో ఒక అలజడి ఏదో ఒక ఆందోళన ఒకదాని పోతే ఇంకొక సమస్య ఈ విధంగా ఇంట్లో కన్నా బయట ఉంటే బాగుంటుంది ఏమో అనిపించే విధంగా మీ వ్యవహారం నడుస్తూ ఉంటుంది ఇతర వ్యక్తులు ఇతరుల ప్రమేయంతో మీ గృహంలో మీకే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా ఇతరుల యొక్క ప్రాబల్యం వల్ల ప్రాముఖ్యం వల్ల గృహంలో మీకు సరైనటువంటి వాల్యూ లేకపోవడం వల్ల చాలా వరకు మనస్తాపానికి గురవుతూ ఉంటారు చాలా వరకు మరి కుటుంబ వ్యవహారాలకి దూరంగా ఉంటూ కాలాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది కొంతవరకు కుటుంబానికి దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి విదేశంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది చాలామంది ఈ మాస ఫలితాలు పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది చాలామంది అడుగుతూ ఉంటారు ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు అయితే ఏదన్నా ఒకళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతుంటారు అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి ఒక మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి సార్ ఈ రోజు నుంచి మీకు కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచినో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి అలాగే ప్రతి తొమ్మిది రోజులకే ఒక సాధన తార వస్తుంటుంది అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ తొమ్మిదో రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది రుణదాతలు ఒత్తిడి ఎక్కువగా ఉంది ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు పదే పదే ఫోన్ చేస్తున్నారు అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరిగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం ఒక ఆరు గులాబీ పూలు ఒక ఆరు గులాబీ పూలు తాజాగా ఉన్నవి అనుమాన ఆలయంలో సమర్పించండి స్వామిని అలంకరించమనండి అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి ఇలా ఒక ఆరు శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం అంటే ఒక దీక్ష ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం లేదంటే ఈ మందు తాగడం లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం ఎందుకంటే సాధారణంగా అప్పు అప్పులు పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది లేదంటే ఒక ప్యాకాట లేదంటే ఒక బెట్టింగు దీనివల్లనే అతను అప్పులు పాలవడం జరుగుతారు కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ ధన ఈ యొక్క పట్టుదలతో మీ రుణం తీరే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి ఇంకొక విషయం ఏంటంటే అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్న ఒక వృత్తి చేస్తున్న ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి అది ఎవరైనా వచ్చు మళ్ళీ మీరు బాధపడతారు అది ఎవరు కూడా గమనించక్కర్లేదు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి ఈ చిల్లర దొంగతనాలు ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య హండ్రెడ్ త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి